విన్నది నువ్వు జాగ్రత్త వహించలేదా, ఉన్నది కూడా నీ దగ్గర నుండి తీసేస్తా. మరొక మాట ఏంటి చెప్పనా, వాక్యం తీసేయడమే కాదు, వినలేని జీవితం అలాగే నువ్వు కంటిన్యూ చేస్తే నిన్ను కూడా చెప్పు 2021లో తీసేస్తా. విన్నదాన్ని ఏ వింటున్నారో జాగ్రత్తగా చూసుకోవడం అంటే బైబిల్లో నేను చెప్తున్నప్పుడు అలా ఉందా లేదని చూసుకొని అక్కడికే అర్థాన్ని సరిపెట్టకండి. ఇక్కడ మేము చెబుతున్న వాక్యం లేదు, మీ సంఘంలో మీ బోధకులు చెబుతున్న వాక్యానికి మీ రెస్పాండ్ ఏంటి? చిన్నప్పటి నుంచి చెబుతున్నారండి యేసుప్రభు సిలువ పడ్డాడు మన కొరకు, నా పసితనం నుంచి చెబుతున్నారండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చి మారారా అంటే మారలేదు. ఏంటి నీ స్పందన, నీ ధైర్యం ఏంటి? అసలు ఏం కొలుస్తున్నా వాక్యం వింటున్నప్పుడు? ఇన్ని రోజులకి ఈ రోజు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి ఇంకా దేవుడు మనకి వినిపిస్తున్నాడు అంటే కారణం ఏంటి చెప్పనా? ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా స్పందిస్తావని. స్పందించకపోతే వినని వాడిని ఎలా తీసేయాలో కూడా ఆయనకు బాగా తెలుసు. 2021 ఏముండదనుకోకండి. వాక్యం విన్నవారు సరైన మారు మనసు పొందకపోతే కరోనా కన్నా ప్రమాదం మన వెనకే పొంచుందది దేవుని న్యాయం. ఈ 3 రోజులు ఇంత వాక్యం నేను విన్నానే, ఇన్ని 52 వారాలు మా సంఘంలో నేను వాక్యం విన్నానే, ఇదేనా నా స్పందన, ఇదేనా నేను దేవుని కొరకు మార్పు పొందింది? ఈ 2021లో కూడా 2020లో ఎంతో మంది రాలిపోయి నేను సజీవుల లెక్కల్లో ఉన్నా, ఈ రోజుకి నేను వాక్యం వింటున్నా, ఇదేనా నా మార్పు అని నువ్వు కొలత లేసుకోకపోతే, నువ్వు ఎలా సింపుల్గా నువ్వు కొలత వేసుకుంటే నిన్ను దేవుడు కూడా చాలా సింపుల్గా పట్టించుకోడట. నువ్వు ఇంకా మార్పు పొందకపోతే నీ దగ్గర ఉన్నవి కూడా మేళ్ళైనా దీవులనైనా వాక్యపు అనుభవాలైనా అవన్నీ దగ్గర నేను తీసేస్తాడట, నిన్ను కూడా ఒక రోజుకి తీసేస్తాడట. 3 రోజు చివరి రోజు అయిపోతుంది, ఏమి వింటున్నావో మనం జాగ్రత్తగా చూసుకో.